తెలంగాణ శ్రేణికల్లో గ్యారెంటీలపై రగడ నడుస్తోంది. తెలంగాణపై ప్రధాని మోదీ తప్పుడు ప్రచారం చేశారు. మహారాష్ట్ర ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసమని తాను వచ్చాను అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. మోదీ అబద్ధాలు చెప్పడం ఆపే వరకు తమ వాస్తవాలు చెప్తూనే ఉంటామన్నారు. తెలంగాణలో 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాము. సాగు చట్టాలతో రైతుల్ని అదానీ అంబానీలకు అప్పగించే కుట్ర ప్రధాని చేశారు అంటున్నారు రేవంత్ రెడ్డి. महाराष्ट्र में मोदी एन कचार सदर्भंग कांग्रेस पै तीव्र विमर्शन कांग्रेस पालित राष्ट्र गांधी कुटा के एटीएमला मारपोई तेलंगा कर्नाटक हिमाचल प्रदेश मुख्यमंत्री गांधी कुटा की कपं कड़ू मोदी व्याख्य चार महाराष्ट्र एन कलंगा कर्नाटक नीचे वेल को रूपये खर्चे कर्नाटक नीचे 700 तरली अटू मोदी आरोप महाराष्ट्र में कांग्रेस ने गेलिस्ते मो तेलंगाला बीजेपी अंटे महाराष्ट्र तेलंगाणा अभी मंचदे अंटे कांग्रेस एन कल प्रचार में ग्यारंटी कांग्रेस बीजेपी मध्य डयलाग वार ना आर ग्यारंटी अमल साक्षात प्रधान तपड़ प्रचार मंपड़ी तेलंगाणा सीएम मुंबई में कर्नाटक डिप्यूटी सीएम डीके शिवकुमार हिमाचल प्रदेश सीएम सुखविंदर सिंग सुक्कू तो कल कांग्रेस पालित राष्ट्र अमल ग्यारंटी विवरण इच्छा रैतल मोदी अदानी अंबानी अपग्चे कुट्रेस्ते माफी तो అన్నదాతల్ని ఆదుకుంటున్నామన్నారు. महाराष्ट्र ఎన్నికల ప్రచారంలో कांग्रेस పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. कांग्रेस పాలిత రాష్ట్రాల్లో గాంధీ కుటుంబానికి ఏటీఎంల ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ సీఎంలు గాంధీ కుటుంబానికి కప్పం కడుతున్నారు అంటూ మండిపడ్డారు. అయితే తామ అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఓవరాల్ గా తెలంగాణ మోడల్ హిట్ అని చెప్పి కాంగ్రెస్ అంటోంది, ఫ్లాప్ అని చెప్పి బీజేపీ అంటోంది. ఈ క్రమంలో ఈ మాటల దాడి రెండు పార్టీల మధ్య ఇలాగే కంటిన్యూ అవుతుందా? రైట్, గతంలో మోడీ దీనిపైన ఈ రోజు మాట్లాడడంతో పాటుగా గతంలో కూడా ఒకసారి ట్వీట్ చేశారు. సో దానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ట్వీట్ లోనే చెప్పారు, మేము అసలు ఎక్కడా కూడా మీకు ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటూ ఆ రోజు మోడీని దుయ్యబట్టారు. సో ఈ రోజు కూడా మోడీ చేసిన వ్యాఖ్యలను ఉదయాన్నే ముగ్గురు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఇద్దరు సీఎంలు, ఒక డిప్యూటీ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, అట్లాగే డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి ముగ్గురు కూడా ఖండించారు. ఈరోజు మోడీ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబానికి, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఏటీఎంగా మారాయని చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. అక్కడ తెలంగాణ మోడల్ విషయానికి వస్తే తెలంగాణ మోడల్ కనుక తీసుకుంటే మహారాష్ట్ర పూర్తిగా నష్టపోతుంది అని చెప్తుంటే, ఒకవేళ తెలంగాణ మోడలే కనుక మహారాష్ట్రలో వస్తే మహారాష్ట్రలో తప్పనిసరిగా అభివృద్ధి సాధ్యమవుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విషయంలో గట్టి స్టాండ్ తీసుకుంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లైక్ తెలంగాణ కానీ కాంగ్రెస్ కర్ణాటక కానీ అట్లాగే హిమాచల్ ప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని తీసుకుపోవాలి, దీన్ని అక్కడ ప్రజెంట్ చేయాలి అనేదైతే భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఆ స్ట్రాటజీలో భాగంగానే ఈరోజు ముంబైలో ముగ్గురు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్య నాయకులతో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ముందు ముందు మహాయుతి మహా ఆగడి మధ్య ఇంకా మాటల యుద్ధం అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సీఎంలే రంగంలోకి దిగుతున్నారు. అటు బీజేపీ కూడా మేమేం తక్కువ కాదన్నట్లుగా బీజేపీ కూడా ముఖ్యమంత్రులను అట్లాగే కేంద్ర మంత్రులను కూడా రంగంలోకి దించుతుంది. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో 12వ ప్లేస్లో ఉన్న స్టార్ క్యాంపెయినర్, ప్రధాన స్టార్ క్యాంపెయినర్గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా వారం పాటు మహారాష్ట్రలో ప్రచారం చేయనున్నారు. సో మహారాష్ట్ర పాలిటిక్స్ హీట్ అయినట్టుగానే చెప్పొచ్చు. థాంక్యూ ప్రభాకర్.